ఈ లక్షణాలు కూడా ఉండాలి అనేంతవరకు ఇప్పుడు ఎదిగారు. థ్యాంక్స్ టు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన తీసుకున్న ఒక విశ్వసనీయతనే దీని మీద బిల్డ్ చేసుకుంటూ రావడం వల్ల, పార్టీని కానీ హామీలు ఇచ్చిన హామీలు నిలుపుకోవడం కానీ వల్ల, ఓహో ఇది కదా కావాల్సింది రాజకీయ నాయకుడు లక్షణం అనేది ప్రజలకు అర్థమవుతుంది. మా ధీమా ఈసారి, మా నమ్మకం దాని మీదనే, పార్టీ నమ్మకం కానీ లేదా జగన్మోహన్ రెడ్డి గారు మీకు నిజంగా మంచి జరిగి ఉంటే మీ ఆశీస్సులు ఇవ్వండి, మీ కుటుంబంలో మంచి జరిగిందో అని మీరు భావిస్తే, ఆ మంచి ఇంకా కొనసాగాలనుకుంటే అప్పుడు మీ ఆశీస్సులు ఇవ్వండి అని ఆత్మవిశ్వాసంతో అడగగలుగుతున్నాడు ఈరోజు. ఎందుకంటే ఆ క్రెడిబిలిటీ అనేదానికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చినందువలన నేను అడుగుతాను. ఇప్పుడు ఇందులో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈరోజు ఇంత కష్టం మీద పంటి బిగువన, ఎందుకంటే మధ్యలో కోవిడ్ రావడం వల్ల రెండేళ్ల పాటు నష్టాలు, అడిషనల్ ఖర్చులు రావాల్సి రాకపోవడం స్టేట్కు, పైగా బరువు, ఈ రెండింటి వల్ల పడిన దెబ్బ 60,000 కోట్ల దాకా, దాన్ని కూడా తీసుకొని మీ అయినా కూడా పంట బిగువన పథకాలు లేదా చెప్పిన హామీలు ఇచ్చుకుంటూ వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు దాని నుంచి నెక్స్ట్ ఇచ్చేసరికి జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయకపోతే రాష్ట్రం పూర్తిగా మునిగిపోతుంది. ఆర్థికంగానే కాదు, రాష్ట్రం ఆర్థికంగా మునగడం అంటే ప్రజల జీవితాలు చిన్న ఛిద్రం అయిపోతాయి, చిన్నాభిన్నమవుతాయి. అందుకే ఆచితూచి హామీలు ఇస్తున్నారు. లేకపోతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రోజు కోటి తీస్తున్నాడు, ఉన్నట్టుండి 4,000 అన్నాడు పెన్షన్. ముందు ఒకసారి వాళ్ళకన్నాడు, ఇంకోరు వీళ్ళకన్నాడు, 50,000 కట్ చేస్తాడు. అప్పటికప్పుడు ఏది అనిపిస్తే అది అంటూ పోతున్నాడు. వాటికి లెక్క తీస్తే 150,000 కోట్లు అవుతున్నాయి. మనం అమలు చేసినవి ఇంతకాలము 70,000 కోట్లు అవుతున్నాయి. 70,000 కోట్లకే ఈ 70,000 కోట్లు కూడా మామూలు పద్ధతుల్లో ప్రభుత్వాలు ఉంటే కావు, ఐ మీన్ అంత కూడా కిందికి చేరదు. లంచాలు, మధ్యలో ఫిల్టరేషన్లో పిల్ఫరేజ్లు అన్నీ పోను, రూపాయి కిందికి గవర్నమెంట్ నుంచి పోతే అది 40 పైసలు డిపెండింగ్ ఆన్ దాన్ని బట్టి కింద, అది మాత్రమే బెనిఫిషరీకి చేరే రోజుల నుంచి. రూపాయి అంటే రూపాయి మొత్తం బెనిఫిషరీ చేతిలో డైరెక్ట్ పోయే రోజులు ఈరోజు వచ్చాయి. దేనివల్ల? థ్యాంక్స్ టు ది విలేజ్ సెక్రటేరియట్, వార్డు సెక్రటేరియట్స్, డీసెంట్రలైజేషన్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ వాలంటీర్ వ్యవస్థ, కింద డోర్ స్టెప్ వరకు అడ్మినిస్ట్రేషన్ పోవడం వల్ల అది సాధ్యమైంది. లేకపోతే ఈ 70,000 కోట్లు ఇంతకుముందు కూడా వెల్ఫేర్ ఎప్పుడు ఎంతో కొంత పెడుతూ వచ్చేది, కానీ అది పూర్తిగా పోయేది కాదు, ఎక్కడో ఫిల్టర్ అయిపోయి దాంట్లో నేను ఇంతకుముందు అంటే 40% ఎంతో కిందికి పోయేది, మిగిలిన మధ్యలో దళారుల జోబుల్లోకి, అవినీతి పొరల జోబుల్లోకి పోయేటివి. అలాంటిది ఇంత జాగ్రత్తగా ఒక్క రూపాయి వృధా కాకుండా పెట్టిన బడ్జెట్లోంచి అన్ని కిందికి జాగ్రత్తగా చేసి మనం అచీవ్ చేసింది ఇది. అలాంటిది ఈరోజు 150,000 కోట్లు అంటాడు. పోనీ దీన్నైనా ఏమన్నా ఇంతకాలం యాక్సెప్ట్ చేశారా అంటే, బటన్లు నొక్కి 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 కిందికిచ్చి శ్రీలంక చేశాడు, ఇంకోటి చేశాడు అని వీళ్ళే మొన్నటి వాళ్ళు తిట్టారు.